నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే ఏ ఆఫీస్లో చూసినా అంటే ఫైళ్ళ దగ్ధం అవుతుంది, కరకట్టెల మీద ఫైళ్ళ దగ్ధమైన సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో వస్తున్న పేర్లు అయితే ఒక వైసీపీ నేత పేరు అయితే బాగా వినిపిస్తుంది. ఇప్పుడు అదే వైసీపీ నేత కూడా భయపడి, అంటే తన ఏదైతే భూ కబ్జాలే కావచ్చు, ఏదైనా కూడా బయటపడే అవకాశం ఉంది, తను జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీని వీడి బీజేపీలోకి చేరుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది ఇంతగా నేత ఎవరనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవివి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేత ఒకరు మనం చూసాము, అంటే ఫైళ్ళ దగ్ధంలో తన పేరు మాత్రమే బాగా ఎక్కువ వినిపిస్తుంది. ఆ వినిపించిన క్రమంలో ఎక్కడ తన చేసిన అక్రమాలు బయటపడతాయేమో, ఎక్కడ తను చేసిన ఈ అవినీతి బయటపడుతుందేమో అని చెప్పేసి భయపడి, అంటే అరెస్ట్ల నుంచి వెళ్ళి జైలుకి వెళ్ళే వాటి నుంచి వెళ్ళి తప్పించుకోవాలంటే పక్క బీజేపీలోకి వెళ్తేనే తను అందులో నుంచి వెళ్ళి తప్పించుకోవచ్చు అనే ఆలోచనలో ఉండి, ఆ వైసీపీ నేత వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పాలి, అందుకే గుడ్ బై చెప్పబోతున్నారు, అందుకే బీజేపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతగా నేత ఎవరు, ఏంటన్నమాట అసలు ఈ కథ? ఇప్పుడు ఒకటమ్మా, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గత 5 ఏళ్ళుగా కాకుండా అంతకుముందు తండ్రి హయాంలో ఎంత అవినీతి చేశాడో చూసాం. ఈ యొక్క ఈ 5 ఏళ్ళలో కూడా ఎంత అవినీతి చేశాడో కూడా చూస్తున్నాం. ఒక్కొక్కటి బాబు గారు శ్వేతపత్రం చేస్తున్నారు, అలాగే ఈ యొక్క సాయిరెడ్డి గారుది కానీ, అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఉదంతం కూడా మనం చూస్తున్నాం. మొన్న మదనపల్లిలో జరిగిన సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగిన పైళ్ళ దగ్ధం కూడా చూసాం మనం. సో అంటే కొన్ని 100,000 ఎకరాలు తన భార్య పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆయన. సో ఉన్న అసైన్డ్ భూములన్నింటినీ కూడా రకరకాలుగా రికార్డులు మార్చేసేసి పేర్లు మార్చేసేసి తన బా అని అతని మీద ఈ రోజున ఆరోపణలు వస్తున్నాయి. సో అదేవిధంగా ఈ ఫైళ్ళ దగ్ధం కేసులో కూడా అతనికి ముఖ్య అనుచరుడైన మాధవరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎవరు ఆదేశాల ప్రకారం ఈ పని చేశావు, ఎవరు నిన్ను చేయమన్న దిశగా కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటని కాదు, దీంట్లోని కాదు, మొదటగా ఆ ఈబీ మినిస్టర్గా ఉన్నాడు కదా, అది మైన్స్ మినిస్టర్గా ఉన్నాడు కదా, మైన్స్లో చేసిన అన్యాయాలు కానీ భూ కబ్జాలు కానీ ఈవెన్ ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసినవి కూడా ఒకటి కాదు కోకొల్లలు. అంటే ఇంకా అతను వచ్చినప్పటి నుంచి కూడా ఒక దోపిడే దోపిడే. ఇది మాత్రమే కాకుండా ఆ పొంగనూరు ఆ చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా అక్కడున్న రైతులు మామిడి పంట ఎక్కువగా పండిస్తారు, పాడి పంట మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు అక్కడ. అలాగే వాళ్ళు ఆ మామిడి పంట కూడా వీళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళకే అమ్మాలి, రైతులకి బయటకు అమ్మడానికి స్వేచ్ఛ లేదు. అలా అమ్మితే వాళ్ళ చెట్లు నరికించేస్తారు వీళ్ళు, లేకపోతే వాళ్ళ మీద దాష్టికాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. అలాగే పాడి కూడా వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఇతనిచ్చే రేటుకి తక్కువ రేటుకి ఇతనికే ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే వాళ్ళ మీద కూడా దాష్టికాలు దౌర్జన్యాలు చేస్తారు. సో ఈ విధంగా ఒకటని కాదు, సో ఇన్ని రకాలుగా అవినీతికి పాల్పడ్డ ఈ వ్యక్తి, అక్రమాలు దుర్మార్గాలు భూ కబ్జాలకు పాల్పడ్డ వ్యక్తికి ఇప్పుడు మెల్లుగా ఉచ్చు బిగించుకుంటుంది. అలాగే ఆల్రెడీ బాబు గారు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇప్పుడు ఏదైతే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగిన ఆఫీస్ దగ్ధం కేసులు దాన్ని సీరియస్గా తీసుకున్నారు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇక మీదట ఎలాగైనా సరే మన మెడకు తాడు తగిలిస్తారు కాబట్టి, ఈ సమస్య జటిలం అవుతుంది కాబట్టి ఏదో విధంగా మనం షెల్టర్ తీసుకోవాలనే భావనకు వచ్చారు పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్ ఇంకొక బ్రదర్ కానీ, మొత్తం 3 వీళ్ళు, ఆయన కూడా ఎమ్మెల్యే. సో ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళడానికి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఆ దిశగా ఆదినారాయణ రెడ్డి గారిని ఏదో సంప్రదించడం జరిగింది. ఇతను మా జగన్ తప్పించి మిగతా 10 మంది కూడా బీజేపీ వైపు రావడానికి చూస్తున్నారు, ఏదో విధంగా షేఫ్ గార్డ్ చేసుకోవడానికి. వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు దుర్మార్గం నుంచి ఈ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం బారిన పడకుండా తప్పించుకోవాలంటే ఏకైక మార్గం బీజేపీ అన్న భావనతోటి వాళ్ళు బీజేపీ వెళ్ళడానికి 11 మందిలో 10 మంది ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, నాతో టచ్లో ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. సో దానికి నేను కూడా తిరస్కరించానని ఆయన చెబుతున్నారు. సో ఏదేమైనా పెద్దిరెడ్డి కూడా ఇప్పుడు రకరకాల మార్గాలను ఎత్తుకుంటున్నాడు ఎలా బయటపడాలి. సో డెఫినెట్గా ఈ సంకీర్ణ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, ఎందుకంటే అతను ఎన్ని పనులు చేశాడు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని దూషించాడో చూసాం. అదే చంద్రబాబు నాయుడు గారు గత టీడీపీ హయాంలో ఆయన అంతకుముందు కానీ
అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఈవెన్ 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు కూడా ఇతను యాజ్ ఏ కాంట్రాక్టర్గా వీడు కాంగ్రెస్ వాడనో లేకపోతే వీడు వైసీపీడు అనే భావన కూడా లేకుండా ఆయన ఇతని కంపెనీకి కూడా పనులు ఇచ్చారు. ఇప్పుడు కుప్పం చుట్టుపక్కల కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఏ పని చూసినా పెద్దిరెడ్డి కంపెనీయే చేసింది. అంత ఉదారంగా వ్యవహరించారు బాబు గారు. బాబు గారికి ఇటువంటి కక్ష ధోరణి, ఈ కక్ష సాధింపులు, వీడు మనాడు వీడు మనాడు కాదు అనే భావన ఉండదు. ఎవరైనా సరే ఆ క్రైటీరియా ఉంటే, ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఆయన పనులు ఇచ్చేవారు గవర్నమెంట్ పరంగా న్యాయబద్ధంగానే. ఇప్పుడు వేళ్ళలాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ బెదిరించి, సపోజ్ కొటేషన్ వాళ్ళకు వచ్చినా కూడా ఆ ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళ చేత ఆర్డర్ విత్డ్రా చేయడం, అటువంటి యొక్క నీచ నికృష్టమైన పనులు ఎప్పుడు బాబు గారు చేయలేరు. కానీ పెద్దిరెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళ మంత్రివర్గం ఎవరైనా కూడా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కంపెనీలను కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ చేయలేదు, పైపెచ్చు టెండర్లు వేయను లేదు, టెండర్లు వేసిన వాళ్ళని కూడా బెదిరించి వాపసు తీసుకునేలా చేశారు. సో ఈ రోజున ఈ విపరీతమైన దోపిడీ, ఈ అక్రమంతో ఈ విధంగా ఈ అక్రమ సొమ్ము కాపాడుకోవడం కోసం, తను తను కాపాడుకోసం కూడా రేపొద్దున జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు పెద్దిరెడ్డి చేస్తున్నట్టుగా కనపడుతుంది. సరే, మరి దానికి బీజేపీ సమ్మతం తెలుపుతుందా లేదా, లేకపోతే బీజేపీ ఎవరైతే ఈ అక్రమార్జులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఈ దుర్మార్గులు ఉన్నారో వీళ్ళెవరిని కూడా మా పార్టీలో తీసుకోమని 2-3 సార్లు పురంధేశ్వర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. సో వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదో విధంగా బతికి బట్టగట్టడం కోసం. సో మరి దాన్ని బట్టి చూద్దాం, మరి కాలమే నిర్ణయిస్తుంది వీళ్ళు వెళ్తారా వెళ్ళరా, లేకపోతే వీళ్ళకి నిజంగానే షెల్టర్ ఇస్తారా లేదా అన్నది మనం వెయిట్ అండ్ సీ. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ 5 సంవత్సరాలలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసమే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళది ఏదైతే ఈ అవినీతి బయటపడకుండా ఉండడానికి ఈరోజు బీజేపీని అంటే ఒక అండగా చూసుకొని వాళ్ళు అందులోకి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్తే అరెస్టులు ఉండవని నమ్ముతున్నారు. మరి ఈ ఏదైతే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే పాత కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నట్టయితే RRR గారు కూడా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది. మరి ఈ కేసుల పరిస్థితి ఏంటి? మరి బీజేపీలోకి వెళ్తే మరి నిజంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలకి అక్రమాలకి వీళ్ళకి అరెస్టులు జైలు శిక్షలు ఉండవా? ఏమంటారు? ఇప్పుడు ఒకటమ్మ బీజేపీ కూడా ఒక ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ కూడా ఏదైతే ఈ రోజున సంకీర్ణ ప్రభుత్వం ఏపీలో, బీజేపీ జనసేన వీళ్ళందరూ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి గత 5 ఏళ్ళుగా ఇటు బీజేపీని కానీ జనసేనను కానీ ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా వాళ్ళని రకరకాలుగా బాధలు పెట్టారన్న సంగతి బీజేపీకి కూడా తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఏ వంకలైనడు డొంకట్టు గెడిచినట్టుగా ఏమీ లేని దానికి ఢిల్లీ వెళ్ళి ఇంత రాద్ధాంతం చేసేయడం మనం చూసాం. సో ఇప్పుడు పార్టీ అధినేతకే దిక్కు తోచట్లేదు, ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు మళ్ళీ పాత కేసులన్నీ రీఓపెన్ చేస్తారో, బెయిల్ రద్దు అవుతుందని అతనే బిక్కుబిక్కుమంటా బతుకుతున్నాడు. సో ఆ పరిస్థితుల్లో అతన్ని చూసి రెచ్చిపోయిన ఈ పెద్దిరెడ్డి అయినా సాయిరెడ్డి అయినా ఇంకొక ఎక్స్ అయినా వై అయినా, సో వీళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాగానే ఉంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో విధంగా మనం ఒక సేఫ్ గార్డ్ చేసుకోవాలి, మనకు ఒక షెల్టర్ కావాలి, అది బీజేపీ అయితేనే మనకి ఒక శ్రీరామ రక్షగా ఉంటుందనే భావనలో వీళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగో ఇన్ని వేషాలు వేసి ఇన్ని మాటలని ఇన్ని దౌర్జన్యాలు చేశారు కాబట్టి టీడీపీ ఎలాగో వీళ్ళని తీసుకోదు, అదేవిధంగా జనసేన కూడా తీసుకోదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. సో ఇప్పుడు వాళ్ళ ముందున్న ఏకైక ప్రత్యామ మార్గం ఏంటంటే బీజేపీ. సో బీజేపీ కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేస్తుంది, అయితే బీజేపీ వీళ్ళని తిరస్కరిస్తుందా లేకపోతే వీళ్ళని తీసుకుంటుందా అన్నది మనం వెయిట్ అండ్ సీ. కాలమే దానికి ఒక సమాధానం చెబుతుంది. ఆదినారాయణ రెడ్డి గారు అయితే నేను తిరస్కరించానని ఆయన చెబుతున్నాడు. మరి అధిష్టానం కూడా అదేవిధంగా స్పందిస్తుందా లేకపోతే సానుకూలంగా స్పందిస్తుంది అన్నది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.